అందరికీ నమస్కారం అండి. 275,117 ఎకరాలు ప్రజల సొమ్ము, ఆంధ్ర రాష్ట్ర సొమ్ముని 1,697,335 కోట్ల ఆస్తిని ఏటూ ముద్దాయి విజయసాయి రెడ్డి గారు కొట్టేశారు అనే దానిలో 11 జార్షీట్లో ముద్దాయిగా ఉన్నారు, 5 ED కేసుల్లో ముద్దాయిగా ఉన్నారు, 11 CBI కేసుల్లో కూడా వీరు ముద్దాయిగా ఉన్నారు. కుట్రపూరితమైన నేరాలు చేసినందుకు, మోసపూరితమైన నేరాలు చేసినందుకు, తప్పుడు లెక్కలు చూపించినందుకు, అదేవిధంగా చూపించినందుకు సెక్షన్ 120B, 420, 409, 468, సెక్షన్ 471, సెక్షన్ 419, సెక్షన్ 477A, సెక్షన్ 11, 12, 13(2), 13(1), 13(c), సెక్షన్ 9, సెక్షన్ డి, సెక్షన్ 13(d), ఈ వీటి కింద కేసు నమోదైన ముద్దాయి మన ఏటూ విజయసాయి రెడ్డి గారు. బెయిల్ జనవరి 2, 2012న అరెస్ట్ అవ్వడం జరిగింది. మొత్తానికి 2-3 సార్లు బెయిల్ ట్రై చేశారు, రాలేదు. సుప్రీంకోర్టులో కూడా ట్రై చేశారు, బెయిల్ రాలేదు. చివరికి స్పెషల్ హైకోర్ట్ ఆఫ్ సిబిఐ హైదరాబాద్ మొత్తం మీద బెయిల్ మంజూరు చేయటం జరిగింది 8 అక్టోబర్ 2013. ఆ రోజు నుంచి కూడా ఈ విజయసాయి రెడ్డి గారు బయటే తిరుగుతూ ఉన్నారు. బెయిల్ కండిషన్స్లో ఒక మాట వాడారు, ఎవరిని ప్రలోభ పెట్టకూడదు అనేది బెయిల్ కండిషన్స్లో ఉంది. అదేవిధంగా హీఈస్ ద కింగ్ పిన్ ఆఫ్ ఆల్ కేసెస్ అని కూడా వారికి ఇచ్చిన బెయిల్ కండిషన్లోనే ఆ మాట వాడారు. అంటే సూత్రధారి, ముఖ్యమైన సూత్రధారి, మూల సూత్రధారి ఈ విజయసాయి రెడ్డి అని కూడా బెయిల్ కండిషన్స్లో కూడా ఇతన్ని ఉద్దేశించి ఆ వర్డ్ కింగ్ పిన్ అని కూడా, మరి ఆ వర్డ్ కూడా యూజ్ చేయడం జరిగింది. ఈ విజయసాయి రెడ్డి గారికి ఈ ఏటూ ముద్దాయికి శాసనమండలిలో ఏం పని? బెయిల్ కండిషన్స్కి విరుద్ధంగా విఐపి గ్యాలరీలో కూర్చొని ఎమ్మెల్సీలని, అక్కడున్న ఎమ్మెల్సీలందరినీ కూడా ఎవరిని బెదిరించాలి, ఎవరితో మంతనాలు చేయాలి, ఎవరిని ప్రలోభ పెట్టాలి అని విఐపి గ్యాలరీలో కూర్చొని ప్లాన్లు చేస్తూ ఉన్నారు అని చెప్పి అక్కడ అసెంబ్లీ స్టాఫే బహిరంగంగా మాట్లాడుతూ ఉన్నారు. అంతేకాకుండా ఈ రకంగా చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణ గారు, శాసనమండలి ఫ్లోర్ లీడర్గా కూడా వారు ఉన్నారు, వారు ఇదంతా కరెక్ట్ కాదని చెప్పి గవర్నర్ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చి ఒక కంప్లైంట్ రూపాన రిప్రజెంటేషన్ కూడా నిన్న ఇవ్వడం జరిగింది. ఇతను ఈ రకంగా చేయటం అనేది ఎంతవరకు కరెక్ట్ మేము అడుగుతున్నాం. ఎందుకంటే ఇతను అనేక నేరాల్లో ఉండటమే కాకుండా అందరినీ ప్రలోభ పెడుతున్నారు, గత 6 సంవత్సరాల నుంచి కూడా బయటే తిరిగి మరి ప్రలోభ పెడుతున్నారు అనేది అందరికీ కూడా క్లియర్గా అర్థమవుతుంది. అందరూ అనుకోవచ్చు కేసుకు సంబంధం లేదు కదా, శాసనమండలి విఐపి గ్యాలరీలో ఉన్న వాళ్ళు ఎమ్మెల్సీల్ని ప్రలోభ పెడుతుంటే ఈ కేసులకు ఏం సంబంధం అని చెప్పి కూడా అనుకునే పరిస్థితి ఉంది. దానికి నేను ఒకటే సమాధానం చెప్తాను. ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏవన్ ముద్దాయి, అది అందరికీ కూడా తెలుసు. ఏవన్ ముద్దాయి యొక్క రాజకీయ భవిష్యత్తు బాగుంటే కేసులు మాఫీ కూడా చేయించుకోవచ్చు అనే ఒక దురాలోచనలో ఉన్న వ్యక్తులు ఈ A1, A2, A3, A4, A5 అందరూ కూడా. ఆ రాజకీయ భవిష్యత్తు కోసం అలాంటి దురాలోచనలు చేసే వీళ్ళు ఎమ్మెల్సీలను కూడా ప్రలోభ పెడితే వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కూడా ముందు ముందు బాగుంటుందేమో అనే ఉద్దేశంతో ఈరోజు వీళ్ళు ఈ కార్యకలాపాలు చేస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. అంతేకాకుండా సిబిఐ వాళ్ళను కూడా,
ఆంధ్ర సిబిఐ వాళ్ళు మాకు అవసరం లేదు అని చెప్పి వారు కేంద్ర హోంశాఖకు కూడా విజయసాయి రెడ్డి గారు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది. ఈ రకంగా రిప్రజెంటేషన్ ఇస్తే ఇది ఇండైరెక్ట్గా ఆంధ్ర సిబిఐలో పనిచేస్తున్న వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టు కాదా, వాళ్ళను కూడా భయభ్రాంతులను చేస్తున్నట్టు కాదా, ఇదెక్కడ గోళ అని చెప్పి కింద ఆఫీసర్స్ అందరూ కూడా మా రెప్యుటేషన్ పోయే పరిస్థితి ఉంది అని చెప్పి వాళ్ళు కూడా అనుకునే పరిస్థితి ఉండదా? ఖచ్చితంగా ఈ విషయాలన్నిటినీ కూడా సిబిఐ మరొక్కసారి ఆలోచించాలి, ఈడీ కూడా మరొక్కసారి ఆలోచించాలి, అదేవిధంగా న్యాయస్థానాలు కూడా ఒక్కసారి ఆలోచించి ఈ విషయాన్ని ఏదైతే ఎమ్మెల్సీల్ని ప్రలోభ పెడుతున్నారో, విఐపి గ్యాలరీలో కూర్చొని ప్రలోభ పెడుతున్నారో, దాన్ని సుమోటోగా తీసుకొని విజయసాయి రెడ్డి గారి బెయిల్ రద్దు చెయ్యాలి, చేసి తీరాలి. దీని గురించి న్యాయస్థానాలు, సిబిఐ కోర్టు, అదేవిధంగా ఈడీ కూడా మరొక్కసారి ఆలోచించి ఈ బెయిల్ రద్దు చెయ్యాలి అని చెప్పి ఈ సందర్భంగా మేము టీడీపీ తరఫున మేము అడుగుతా ఉన్నాం. ఇది కరెక్ట్ కాదండి. ఏదైతే విజయసాయి రెడ్డి గారు ఈ రకంగా చేయటం అనేది కరెక్ట్ కాదు. మీరు బెయిల్ మీద బయట ఉన్నారనేది విషయం మర్చిపోతున్నారు. మేమే కింగ్ మేకర్లు అని చెప్పి అనుకుంటా ఉన్నారు. ఇలాగా ఇలా అనుకుంటే అనుకున్నారు, అది వేరే కథ. కానీ కేసుల నుంచి తప్పించుకునే ప్రయత్నం కూడా మీరు చేస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా దీని గురించి కేంద్ర ప్రభుత్వం కూడా పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే స్వయంగా ప్రధానమంత్రి మోడీ గారు చెప్పారు, ఇలాంటి క్రిమినల్ కేసులు ఏవైనా సరే సంవత్సరం లోపే మొత్తం కేసులన్నీ పరిష్కరించబడాలి, దానికి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కూడా కాన్సన్ట్రేషన్ చేస్తుంది అని చెప్పి స్వయంగా ప్రధానమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. 6 ఏళ్ళు దాటిపోయినాయి, ఇంతవరకు అందులో పురోగతి లేదు, ఉండదు కూడా. ఇది మా అభిప్రాయం. బెయిల్ మీద బయట తిరుగుతున్న వాళ్ళు ఎప్పుడు వాళ్ళ బెయిల్ క్యాన్సిల్ చేస్తే అప్పుడే వాళ్ళు ప్రలోభ పెట్టడం మానేస్తారు, అప్పుడే కరెక్ట్గా వాళ్ళ మీద కేసు నడిసే పరిస్థితి ఉంటుంది. అది లేకుండా ఈ రకంగా ఉండటం మాత్రం కరెక్ట్ కాదు. మీరు ఇంకోటి కూడా గమనించే ఉంటారు, గత 33-34 శుక్రవారాల నుంచి కూడా మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి కోర్టుకు వెళ్లకుండా ఏదో ఒక సాకు చెప్పి, కుంటి సాకులు చెప్పి ఎగ్గొట్టే పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా ఖచ్చితంగా న్యాయస్థానాలు, అదేవిధంగా సిబిఐ, మళ్ళీ చెప్తున్నాం ఈడీ, అందరూ కూడా ఆలోచించాలి, కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద దృష్టి సారించాలి అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు శాసన మండలిలో, అదేవిధంగా శాసనసభలో కూడా కొన్ని ఛానల్స్ని అలౌ చెయ్యకుండా, ప్రసారాలు చెయ్యకుండా ఆపే పరిస్థితికి ఈ వైసీపీ వాళ్ళు వచ్చారు. ఏంటి ఇంత నియంత పాలన? అక్కడ ఫోన్ పనిచేస్తుంది, వైఫై ఉంది, అందరికీ ల్యాప్టాప్స్ ఉన్నాయి. ఆఖరికి ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి వారి క్యాబిన్లో ఉన్న టీవీని కూడా కట్ చేశారు అని అంటే ఇది ఏంటి, వీళ్ళు చేస్తున్న పనులేంటి? మీ మీద మీకు నమ్మకం ఉంటే మీరు ఎందుకు ఇలాగా ఛానల్స్ని లైవ్ చూపించకుండా కట్ చేస్తున్నారో చెప్పాలి. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ప్రభుత్వం చేసిన ఈ తప్పులన్నీ కూడా మేము కోర్టు దృష్టికి కూడా మేము తీసుకెళ్తాము. ఖచ్చితంగా ఛానల్స్ ఏబిఎన్ కానీ, ఈటీవీ కానీ, TV5 కానీ, ఈ ఛానల్స్ అన్నింటినీ కూడా ఖచ్చితంగా అలౌ చేయాలి. తప్పనిసరిగా అలౌ చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడే పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉండాలి తప్ప ఇలా భయపడకుండా, ఇలా భయపడిపోయి ఈ రకంగా
మీడియా నోరు నొక్కే ప్రయత్నం చేస్తే అది మీకే రేపు శాపంగా కూడా మారుతుంది అని ఈ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.